మాజీ ఎంపీ పొంగిలెట్టి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సంప్రదించడం జరిగింది. సైమల్టేనియస్ గా బీజేపీ వారు కూడా సంప్రదించడం జరుగుతుంది. జరిగిన కానీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో నిజంగా నేను ఒకాల అధికారం కోసమో డబ్బు కోసమో పదవుల కోసమో నేను ఒకాల పార్టీ జాయిన్ అవ్వాలి అని అంటే ప్రత్యేకంగా నేను చెప్పన అవసరం లే ఏ పార్టీలో నేను జాయిన్ అవ్వాలను. కానీ ఏ రోజైతే టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీని కాదని ప్రజల కోసం ప్రజల పక్షాన ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ కల్వకుంట్ల కుటుంబం ఏదైతే కరప్షన్ ఉందో ఈ కరప్షన్ ని ప్రత్యేకంగా ప్రజలకు దక్కాల్సిన ఆత్మ గౌరవాన్ని ఈ కల్వకుంట్ల కుటుంబం నుంచి యావత్ తెలంగాణ బిడ్డలకు దగ్గటం లేదని ఏదైతే నిజముందో అనేక ఫాల్స్ ప్రామిసెస్ తో ఆచరణ సాధ్యం కాని ప్రామిసెస్ తో అది డబుల్ బెడ్ రూమ్లు కావచ్చు దళిత బంధువు కావచ్చు ఇతరత్ర అనేక స్కీములు ఎన్నికలు వచ్చాయంటే ఒక కొత్త స్కీమ్ను మొదలు పెడతారు. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కొత్త స్కీమ్ని అనౌన్స్ చేస్తారు. ఎక్కడో ఒక నాలుగు ఇల్లు కట్టి ఫ్రంట్ పేజీలో ఎలక్షన్ వస్తుందనంగా ఏపించుకొని ఇదిగో రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా ఇటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లే ఇస్తానని చెప్తారు. ఇటువంటి మాయ మాటలు చెప్పటంలో మాయల గారడ చేయటంలో చెప్పిన మాట చెప్పే దాంట్లో సిద్ధాస్తులు ఈ గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎప్పుడు అనేక వేదికల మీద జూపల్లి గారు మేము అనుకుంటుంటాం. నేను వందల పుస్తకాలు చదివాను. దాంట్లో కవిత్వాన్ని నాకు వచ్చిన రెండు మూడు భాషల్లో అద్భుతంగా జనానికి చెప్పగలుగుతాను, కవిత్వాన్ని పాడగలుగుతాను, ప్రజలను నమ్మించి మోసం చేయగలుగుతానని ఒక మంచి దృఢమైన ఆలోచనతో ఉన్నారు చంద్రశేఖరరావు గారు. మళ్ళీ నేను మూడోసారి తప్పకుండా మాయమాటలతో ముఖ్యమంత్రి కావాలని కూడా వారు అదే ఆలోచనతో ఉన్నారు. వారి ఆలోచనల్ని వారి ఆశయాలని వారు కోరికలు ఏవైతే ఉన్నాయో కోరికల్లాగా మిగల్చాలి అని అంటే విస్తృతంగా మేము సేకరించిన అనేక సందర్భాల్లో మేము సేకరించిన ఏవైతే డేటా ఉందో ఆ డేటా ఆధారంగా మేధావులతో సంప్రదించింది. కానీ కాంగ్రెస్ డే బై డే ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో దీన్ని చూసి కానీ ఇతరత్ర ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కసారి మనం రాహుల్ గాంధీ గారిని ఖర్గే గారిని కలిసిన తర్వాత మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. వారిచ్చే హామీలు ఏ తెలంగాణ అని ఆనాడు సోనియం ఇచ్చిందో డెఫినెట్ గా తెలంగాణ యావత్ కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి తెలుసు రాష్ట్ర విభజన చేసేటప్పుడు రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కి నష్టం జరుగుద్దు అని సోనియమ్మ గారికి తెలుసు, కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రముఖులకు కూడా తెలుసు. నష్టం జరుగుద్దని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పెద్ద సాహసం ఏదైతే సోనియా గాంధీ గారు చేశారో వారికి మనస్ఫూర్తిగా తెలంగాణ బిడ్డలందరూ కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడ మిస్ అయ్యామంటే మాయమాటలు కాంగ్రెస్ వారు ఆనాడు చెప్పలేకపోయారు. మాయమాటలు చెప్పి ఉండి ఉంటే నిజంగా 2014 ఎన్నికల్లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది. మాయమాటలు చెప్పని కారణంగా ఆచరణ సాధ్యంగానే హామీలు ఇవ్వని కారణంగా ఆనాడు పదవి కోల్పోయారు. మళ్ళీ 2018 ఎన్నికలు వచ్చేసరికి కూడా సేమ్ అదే రిపీట్ చేశారు. ఈసారి వాయిస్ అంటే స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చేంజ్ చేశారు. మళ్ళీ కేసీఆర్ గారు చేసి రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారు. కానీ మేము సోనియాగా ఏదైతే రాహుల్ గాంధీ గారితో ఖర్గే గారితో కూర్చొని ఇంతకుముందు మాట్లాడిన తర్వాత వారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వారి ఆలోచన ఏదైతే ఉందో ఏ తెలంగాణ బిడ్డ కోరుకున్న తెలంగాణ రాష్ట్రం కావాలి అని అంటే ఇది ఒక్కటే సాధ్యం. ఒక పక్క కేసీఆర్ గారి టీము రెండవ పక్క యాంటీ కేసీఆర్ గారి టీం అంతా ఒకే టీములో ఉండాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమని చిట్ట చివరికి 6 నెలల తర్వాత పూర్తిగా విశ్లేషించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో
నేను నాతో పాటు ఉన్న ముఖ్య నాయకులు లక్షలాది ప్రేమించే అభిమానులు కాంగ్రెస్ పెద్ద కుటుంబంలో మేము కూడా జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాం అంటే ఈ 6 నెలల సుదీర్ఘమైన ప్రయాణంలో ఈ 6 నెలల సుదీర్ఘమైన యాత్రలో మాకు అర్థమైంది ఏందంటే కాంగ్రెస్ అనేది ఒక పెద్ద సముద్రం ఈ కాంగ్రెస్ పార్టీని డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల గౌరవాన్ని ఆత్మ అభిమానాలను నిలబెట్టాలి అని 60 సంవత్సర పోరాటానికి ఒక కాంగ్రెస్ పెద్ద సోనియమ్మ నిర్ణయంతో రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత తప్పకుండా ఈ మూడోసారి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తోనే ఇది సాధ్యమని తలంచి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాం అది ఎప్పుడో కాదు జూలై 2వ తారీఖు అంటే వచ్చే ఆదివారం నాడు పెద్దలు రాహుల్ గాంధీ గారి ఆద్వర్యంలో వారి నాయకత్వంలో యావత్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముఖ్య నాయకులతో పాటుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఉన్న ముఖ్య నాయకులు అందరం కూడా అక్కడ ఖమ్మం వేదికగా 2వ తారీఖు సాయంత్రం జరగబోయే మహాసభలో ఆ సభకు కూడా కనీ విని ఎరగని రీతిలో ఇక్కడ కూడా మీకు ఒక ఉదాహరణ చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి డ్రామాలు డాన్సులు ఎలా ఉంటాయని అంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభని ఎక్కడో హైదరాబాద్ లో పెట్టుకోవాలి అంటే తెలంగాణకి బోర్డర్ ఉన్న ఖమ్మం జిల్లాలో ఓ మేము పెట్టామని అద్భుతంగా పెట్టామని జబ్బల జరుచుకున్నారు కదా ఆ సభని మించిన సభ జూలై 2వ తారీఖు నాడు అద్భుతంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి దీవెనలతో స్థానిక పిసిసి వారి అధ్యక్షులు ఠాక్రే గారు మిగతా ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నారు సిఎల్పి గారు వారందరి నాయకత్వంలో తప్పకుండా కొత్తగా మేము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అందరం కలిసి ఏ ఆశయం ఏ లక్ష్యం ఏ ఆలోచన అయితే ఉందో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంటే ఆబ్లిక్ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని ఇంటికి పంపించే ఆలోచన ప్రజల కోసం అంటే నిజంగా నా స్వార్థమే కావాలి అనుకుంటే నాకే పదవి కావాలి అనుకుంటే నాకే బిజినెస్ కావాలి అనుకుంటే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు రాష్ట్రంలో లేదు కేంద్రంలో లేదు అయినా కూడా నాకు ఇబ్బందులు ఉంటాయని తెలుసు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఇబ్బందులు ఉంటాయని తెలిసిన ప్రజల కోసం ప్రజల మనోభావాల కోసం ఏ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో తెలంగాణ బిడ్డలు రుణపడి ఉన్న రుణాన్ని తీర్చడం కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాం అయ్యి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎవరైతే స్థానికంగా ఉన్న లీడర్స్ ఉన్నారు రాష్ట్ర నాయకత్వం ఉంది ఏఐసిసి ఉంది అందరితో కలిసి మెలిసి రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంతో పాటుగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దాంట్లో మా శక్తి వంచన లేకుండా కష్టపడి పనిచేస్తామని కూడా ఈ వేదిక ద్వారా తెలుపుతూ మరొక విషయం అద్భుతంగా జూలై 2వ తారీఖున జరగబోయే బహిరంగ సభలో తప్పకుండా టిఆర్ఎస్ వాళ్ళు మేం కాదు చూడాల్సింది కాంగ్రెస్ లో జాయిన్ అయ్యబోయే మేం కాదు చూడాల్సింది టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు లెక్క పెట్టుకోండి ఆనాడు మీరు ఏదో జబ్బలు తలుచుకున్నారు మీరు లెక్క పెట్టుకోండి ఆ సమావేశానికి ఎన్ని లక్షల మంది వచ్చారో అప్పుడు మీరే చెప్పండి మేము చెప్పడం కాదు మీరు ఈ ఛాలెంజ్ ని స్వీకరించవలసిందిగా ఈ వేదిక మీద నుంచి బిఆర్ఎస్ పార్టీకి ఒక సవాల్ విసురుతూ తప్పకుండా రాబోయే రోజుల్లో పిసిసి వారి ఆధ్వర్యంలో మిగతా నాయకులు అందరితో కలిసి మేము ప్రయాణం చేస్తాము కాంగ్రెస్ పార్టీలో అని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కాంగ్రెస్ ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడతారు వేదికపై ఉన్నటువంటి పెద్దలు మాణికరావు ఠాక్రే గారు అట్లాగే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పవన్ ఖేరా గారు అట్లాగే మధు యాశ్కర్ గారు మిత్రులు చిన్నారెడ్డి గారు సంపత్ గారు
महेश गौड अंदर की वारो पाटगा मित्रुलु पोंगुलि श्रीनिवास रेड्डी गारिकि मा माजी शासन सभ्युलु कोडंगल गुरुनाथ रेड्डी गारु वारिकि अट्लागे ప్రస్తుత ఎమ్మెల్సీ నాగర్ కర్నూల్ మహబూబ్ జిల్లా దామరెడ్డి గారి కుమారుడు రాజేష్ గారు అట్లాగే ఇక్కడ విశేషమైనటువంటి మిగతా ఖమ్మం జిల్లా మిత్రులకు వనపర్తి మేఘారెడ్డి గారికి అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రా మీడియా మిత్రులందరికీ మీ అనుభవపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. రెండు విషయాలు, ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినాం, ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్న దానికి ప్రధానంగా రెండు విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అంటే 6 దశాబ్దాల కళ, వందలాది మంది బిడ్డలు 69లేమో బుల్లెట్స్కు గురయ్యారు, 350 మంది చనిపోయారు. తెలంగాణ ఉద్యమంలో ప్రపంచంలో కనివినేరు పద్ధతి అంటే ఎక్కడ జరిగినటువంటి ఉద్యమం కేసీఆర్ మాటల్లోనే అంటే గొప్ప ఉద్యమం జరిగింది. అందులో వందలాది మంది ప్రాణత్యాగం చేస్తున్న సందర్భంలో మేము ఆనాడు ఉస్మానియాసిటీ పోయి అక్కడ అప్పీల్ చేయడం జరిగింది. ఈ పదవులు, ఈ మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు మా తాత ముత్తాతల ఆస్తి కాదు, ఇది ప్రజల ఆస్తి, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, మా పదవులు వదిలిపెట్టి ఉద్యమాలు ఉంటామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా రాజీనామా చేసి ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నాం, బీఆర్ఎస్ పార్టీలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చేరడం జరిగింది. మేము ఏ విధంగా ఊహించినామంటే ఏ పద్ధతిలో ఉద్యమం జరిగిందో ప్రపంచంలో కనిపిని ఎరగని విధంగా పరిపాలన కూడా అదే పద్ధతిలో ఉంటుందని ఊహించినాం. కానీ ఈ 9 సంవత్సరాల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పరిపాలన చూసిన తర్వాత బాధాకరమైనటువంటి విషయం, ప్రజాస్వామ్యం పాతాళానికి పోయింది, అవినీతి ఆకాశం ఎత్తి ఎగిరింది, అన్నీ కూడా బోగస్ మాటలు, బోగస్ స్కీములు, అబద్ధాలు, అంటే ప్రజల్ని మోసం చేసేటువంటి మాయ మాటలు చెప్పేటువంటి కార్యక్రమం. ఎన్నికల్లో ఎట్లా గెలవాలి, ఏ స్కీమ్ పెట్టాలి, ఎట్లా గెలవాలా, గెలిచిన తర్వాత వాటిని అమలు చేయలేక మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ కనుక ఒకవేళ ఆనాడు రాజ్యాంగం రచించిన సందర్భంలో ఇటువంటి కేసీఆర్ లాంటి వాళ్ళు ఉంటారంటే రాజ్యాంగంలో ఇంకా కొన్ని కొత్త అంశాలు పెట్టేవాళ్ళు. అంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ప్రశ్నించే గొంతుక ఉండొద్దని, ప్రతిపక్షమే ఉండొద్దని ఇలా రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది. ఇలా రాష్ట్రంలో ప్రజలను మభ్య పెట్టే దానిలో భాగంగా ఎన్నికలు 4 మాసాలనే బట్టి ఒక్కొక్కతో సెక్రటరీ బిల్డింగు, అమరవీల స్థూపం అని ఇట్లా రకరకాల అంబేద్కర్ స్థూపాలు పెడతా ఉన్నారు. అంటే ఇది కేవలం ప్రజలు మభ్య పెట్టే కార్యక్రమం. అంటే 100 కోట్లు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ప్రజల ఖజానా నుంచి, గవర్నమెంట్ ఫండ్స్ నుంచి ఎప్పుడు నేను అనుకుంటా భారతదేశ చరిత్రలో ఈ భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ సుమారు 60-70 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇంత ప్రభుత్వ డబ్బును ప్రజలను మభ్య పెట్టడం కోసం అడ్వర్టైజ్మెంట్ పేరు మీద విపరీతం ఖర్చు చేస్తూ మభ్యపెట్టి కార్యక్రమం చేస్తూ ఉండడం. అంటే ఇవన్నీ చూసిన తర్వాత అవినీతి, కుటుంబ పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడం, బోగస్ మాటలు ఇవన్నీ చూసిన తర్వాత చాలా పొరపాటు చేసినాం. మేము ఊహించింది ఇది కాదు, ప్రజా అంటే గొప్ప పరిపాలన ఉంటుంది అనుకున్నాం. ఎందులో కూడా గత ప్రభుత్వాలు పరిపాలన చేసిన మార్గం లేదు. ఎక్కడ చూసినా రకరకాల స్కీములు, దాని వెనుక ఎంత అవినీతి ఉందనేది తోడితే తెలుస్తూ ఉంది, చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వానికి 3వసారి పరిపాలించేటువంటి నైతిక అర్హత కోల్పోయింది, నైతిక హక్కు కోల్పోయింది, ప్రజలను పరిపాలించి రాష్ట్రాన్ని పరిపాలించ కోల్పోయింది అన్నప్పుడు ఈ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ 3వసారి అధికారం రావదు. ఇప్పుడే నియంత ఫ్యాసిస్ట్ నియంతృత్వ ధోరణి మిత్రులు పొంగులుగా చెప్పినట్టుగా కనీస గౌరవం లేదు,
మంత్రుల్ని ఐ టెల్ లాస్ట్ జస్ట్ ఫ్యూ మినిట్స్. సో అంటే ఆ విధంగా మంత్రు కనీసం మనుషులుగా కూడా గౌరవం లేని పరిస్థితి మంత్రులని ఎమ్మెల్యే టోటల్గా. సో ఈ పరిస్థితుల్లో ఈ పార్టీకి అవకాశం రావద్దు కాబట్టి నెక్స్ట్ ఏ పార్టీకి అధికారం రావాలి అనేది ఆలోచన చేసినప్పుడు డెఫినెట్గా సోనియా గాంధీ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంలో అంటే ఆనాడు ఉన్నటువంటి వాతావరణంలో అసలు తెలంగాణ కనుక 2009లో కనుక చేస్తే కేంద్ర ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉన్నది అన్నాడు. కేవలం 22 పార్లమెంటు మెంబర్లే అధికంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పోల్చినప్పుడు. అంటే ఆ దుస్థితిలో ఆలస్యమైన అనడం వాస్తవం. కానీ మరి అయినా కూడా అంత రిస్క్ తీసుకొని రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం 60 సంవత్సరాల కల సహకారం చేసిన తర్వాత కూడా ప్రజలు ఆనాడు ఉద్యమ పార్టీ అనే ఉద్దేశంతో గెలిపడం జరిగింది. ఈనాడు ఈ పరిపాలన చూసిన తర్వాత రాష్ట్ర ప్రజానికి అన్ని వర్గాల వాళ్ళు రైతాంగమైనా మహిళలైనా కూలీలైనా కార్మికులైనా కర్షకులైనా ఉద్యోగులు అందరిలో కూడా ఒక ఈనాడు ఉండే పరిస్థితి అందరికి అర్థమైంది. కాబట్టి 100% ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా బాధ్యత కూడా ప్రజాప్రతినిధి మా బాధ్యత కూడా ప్రజలను సంఘటన చేయాలి, ప్రజాప్రతిని సంఘటన చేయాలి. కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావాలా? కాంగ్రెస్ పార్టీ కనుక ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలు పరిపాల అధికారం ఇవ్వకపోతే ఆ దేవుడు కూడా క్షమించడు ప్రజాప్రతినిధులైనా ప్రజలైనా ఎవరినైనా. కాబట్టి ఈ పరిస్థితిలో సోనియా గాంధీ గారు రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది మా అందరి బాధ్యత. కాబట్టి సో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఈ రోజున గత వారం రోజుల క్రితమే పిసిసి అధ్యక్షుల వారు మమ్మల్ని కలవడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ రావాలని ఆహ్వానించడం జరిగింది. అట్లాగే ఈ రోజున ఖర్గే గారిని ఏఐసీసీ ప్రెసిడెంట్ గారు ఖర్గే గారిని రాహుల్ గాంధీని కలిసిన తర్వాత 100% మేము నిర్ణయించుకున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకనే 2వ తారీఖు రోజున ఖమ్మంలో బహిరంగ సభలో ఖమ్మం జిల్లా నాయకులు పొంగులరెడ్డి గారి అధ్యక్షతన జరుగుతారు. అట్లాగే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి బహుశా 14 కానీ 16 కానీ ఏఐసీసీ పెద్దల యొక్క డేట్లు తీసుకుని మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఈ యొక్క చేరేటువంటి కార్యక్రమం 16 or 14 నాడు మేము జాయిన్ అయ్యే కార్యక్రమం ఉంటుంది. సో వీఆర్ డిక్లేరింగ్ వీఆర్ డిసైడెడ్ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ద వెరీ పర్పస్ వెరీ రీజన్ ద తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ నౌ ద బీఆర్ఎస్ పార్టీ హెస్ లాస్ట్ ఇట్స్ మారల్ రైట్ టు రూల్ ది స్టేట్. వై? బికాస్ హై కరప్షన్, నో డెమోక్రసీ, టోటల్ చీటింగ్, లయింగ్, మేకింగ్ పీపుల్ ఫూల్స్. దే ఆర్ థింకింగ్ పీపుల్ ఆర్ వైస్. డెఫినెట్లీ వెన్ ఎ సిచ్యువేషన్ కమ్స్ దే విల్ టీచ్ లెసన్ ఇన్ ది కమింగ్ ఎలక్షన్స్. దే విల్ టీచ్ లెసన్ టు కేసీఆర్ అండ్ వై డిసైడెడ్ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. వై? బికాస్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఆల్సో ది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. వీ హ్యావ్ టు గివ్ గిఫ్ట్ టు ది కాంగ్రెస్ పార్టీ అండ్ మేడం సోనియాజీ హ్యావింగ్ క్రియేటెడ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండర్ సచ్ సర్కమ్స్టెన్సెస్. కాంగ్రెస్ ఇస్ లాస్ట్ ఇన్ బోత్ ది స్టేట్స్. ఇఫ్ యూ డోంట్ గివ్ గిఫ్ట్ ఇన్ ది కమింగ్ ఎలక్షన్స్, సో 100% నోబడి విల్ ఎక్స్క్యూజ్ ఇట్. సో ద రీజన్ వీ హ్ డిసైడెడ్ అండ్ ఆన్ 14th or 16th ఇన్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మీ అండ్ ఆల్ విత్ అస్ ఆర్ అవర్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ లీడర్స్ ఫర్ ఎ నేమ్ నో అండ్ ఆల్సో దే ఆర్ ఫ్యూ మోర్ పీపుల్ ఆర్ గోయింగ్ టు జాయిన్ సో ఐ డిసైడ్ విల్ జాయిన్ ఆన్ దట్ డే అండ్ దిస్ అండ్ ఐ అప్పీల్ నేను రాష్ట్ర ప్రజానికానికి ఢిల్లీ ఏఐసీసీ ఆఫీస్ నుంచి ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్ని వర్గాల ప్రజలు. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన, సోనియా గాంధీ గారి నాయకత్వాన వచ్చింది. కాబట్టి రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రుణం తీసుకోకపోతే ఆ దేవుడు కూడా మనందరికి క్షమించడం చెప్పని మరోసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Now, I request the PCC president, my friend Revant Garu, to say a few words. Thank you, Mitra. As
తెలంగాణకే వరిష్ఠ నేత శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఫార్మర్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు, ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యే శ్రీ గురునాథ్ రెడ్డిజీ, నర్సారెడ్డిజీ, ఫార్మర్ ఎమ్మెల్యే అండ్ ప్రజెంట్ జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లుజీ అండ్ జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్స్, మండల్ ప్రజాపరిషత్ ప్రెసిడెంట్స్ అండ్ సీనియర్ లీడర్స్ సబ్ లోగ్ ఆజ్ హమారే రాష్ట్రీయ అధ్యక్ష మల్లికార్జున్ ఖర్గేజీ ఔర్ రాహుల్ జీ కే సాథ్ మిలే హే వో లోగ్ రాహుల్ జీ ఔర్ మల్లికార్జున్ ఖర్గేజీ సే మిల్నే కే బాద్ కాంగ్రెస్ పార్టీ మే జాయిన్ హోనే కే లియే వాదా కియే ఆప్కే సామ్నే ఉన్కే బాత్ రఖే ఆగే హమ్ లోగ్ తెలంగాణ మే టిఆర్ఎస్ కో హరానే కే లియే జిస్ తరీకా సే కామ్ కర్నా హై సబ్ లోగ్ మిల్కే హమ్ లోగ్ కామ్ కరెంగే ఔర్ భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ సాత్ మిల్కర్ కేసే 4 కరోడ్ తెలంగాణ జనతా కో కేసే ధోఖా దేకే గయా యే సబ్ సారే హమ్ లోగ్ లోగోన్ కో దికానా హై ఔర్ పిచ్లే 3 దిన్ సే కేటీఆర్ ఐటీ మినిస్టర్ దిల్లీ ఆయా థా వో ఐసా దికా రహే కి హమ్ తెలంగాణ తరక్కీ కే లియే మెట్రో రైల్ కే లియే నేషనల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కే లియే ఔర్ కుచ్ ప్రాజెక్ట్స్ కే లియే హమ్ రిప్రజెంటేషన్ దియే ఇసిలే భారతీయ జనతా పార్టీ సే మిలే ये सरासर झूठा है क्योंकि पटना में एंटी बीजेपी जो मीटिंग चल रही था 15 पार्टियों का तो उसका साथ नहीं है कुछ लोग बीजेपी के साथ है ऐसा परसेप्शन क्रिएट करने के लिए लगातार टीआरएस कोशिश किए पहले केसीआर ने किया अभी केटीआर ने कोशिश कर रहा है तो लोग पूरा समझ रहा है इसीलिए हम लोग सब लोगों जितने भी वरिष्ठ नेता भी कांग्रेस पार्टी में शामिल होने के लिए हमें आधा दिए इन लोगों को मैं वेलकम कर रहा हूं और दूसरे जुलाई 2 को खम्मम में एक बड़ा जलसा होगा वहां पर वहीं से तेलंगाना के अगले चुनाव के भूमिका वहां से आप लोगों को बोलेंगे और दूसरा महबूबनगर डिस्ट्रिक्ट में जुलाई 14 और 16 वहां पर भी एक बड़ा जलसा लेकर वहां से हम लोग केसीआर के खिलाफ जो लड़ना है बीजेपी और बीआरएस दो एक ही पार्टी है इसका गठबंधन ऐसा है फेविकॉल गठबंधन है फेविकॉल से जोड़े तो जितना ताकत रहते हैं और बीजेपी बीआरएस का भी उतना ही गठबंधन है पिछले 9 साल ये लोग साथ में काम किए आगे चुनाव में भी ये दोनों मिलके चुनाव लड़ने वाले इसीलिए कांग्रेस पार्टी पूरा तैयारी कर लिए ये दोनों को हराने के लिए धन्यवाद मित्रों इतना अच्छा सहकार दिया हमारे पत्रकार मित्रों आगे भी आपका सहकार ऐसे रहना चाहिए धन्यवाद आप पूछिए पूछिए सर 2-3 सवाल तो लेने पड़े मेरा सवाल है कि आपने खालिद तादाद ने कांग्रेस में लोगों को शामिल है भाई ये हमारे खुद के फायदा के लिए नहीं तो हमारे पोजीशन के लिए बातचीत चलिए नहीं 4 करोड़ जनता जो उम्मीद किए थे वो उम्मीदों को देकर शहीद हुए बच्चों को देकर श्रीमती सोनिया गांधी जी ने तेलंगाना दिया हुआ है वो उम्मीद को टीआरएस ने तोड़ दिए इसीलिए वो उम्मीदों को पूरी करने के लिए कांग्रेस पार्टी कोशिश करेगा आगे हमारा कार्याचरण भी होगा हाँ राहुल जी आ रहा है 2 तारीख को जो खम्मम डिस्ट्रिक्ट में मीटिंग होगा उसमें राहुल जी हाजिर होगा धन्यवाद थैंक यू